వెన్నుపోటు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబే వెన్నుపోటుకు పేటెంట్ రైట్స్ మొత్తం కూడా చంద్రబాబువే అని అంటుంటారు ఆయన ప్రత్యర్థులు టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఆయన నుంచి లాక్కున్నారని చాలామంది చంద్రబాబుని విమర్శలు చేస్తుంటారు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటారు ప్రస్తుతం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం కావాలని చూస్తున్నారు దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోడు కూడా తీసుకుంటున్నారు పవన్ అండతో మరోసారి సీఎం కావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు కానీ ఒక పొత్తు అంటూనే మరోపక్క నమ్మివచ్చిన జనసేన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని తెలుస్తోంది జనసేనలో చేరుతున్న నాయకులందరినీ కూడా చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటున్నారు మహాసేన రాజేష్ కన్నా లక్ష్మీనారాయణ వంటి ఫేమస్ నేతలను జనసేన నుంచి లాగేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే మహాసేన రాజేష్ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మహాసేన రాజేష్ వైసీపీకి మద్దతుగా నిలిచాడు తరువాత వైసీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఫేమస్ అవ్వడం జరిగింది మహాసేన రాజేష్తో పవన్ కళ్యాణ్ కూడా ఫోన్లో మాట్లాడడంతో అందరూ కూడా మహాసీన రాజేష్ జనసేన నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు కానీ అందరికీ షాకిస్తూ మహాసీన రాజేష్ టీడీపీలో చేరుతున్నారని ప్రకటించారు దాంతో ఒక్కసారిగా జనసేన పార్టీ షాక్కి గురైంది ఎవరి రాజకీయ నిర్ణయాలు వారివి మహాసేన రాజేష్ నిర్ణయాన్ని గౌరవిద్దాం ఆయన మీద అనవసరమైన విమర్శలు చేయొద్దు అంటూ స్వయాన జనసేన కీలక నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఇక సీనియర్ నేత అయిన కన్నా లక్ష్మీనారాయణ కూడా మొదట జనసేనతో చేరతారని ప్రచారం జరిగింది కానీ కన్నా లక్ష్మీనారాయణ కూడా టీడీపీలోకి వెళ్తున్నారని తెలుస్తోంది మహాసేన రాజేష్ కన్నా లక్ష్మీనారాయణ ఈ ఇద్దరూ టీడీపీ వైపు తిరిగారంటే అది చంద్రబాబుకు మార్కు వెన్నుపోటు కాక మరేమిటని జనసేన సైనికులు వాపోతున్నారు మరి ఇప్పటికైనా చంద్రబాబు నైజం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారో లేదో చూడాలి